పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక పథకమైన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా లబ్ధిదారుల సంఖ్యను రెండింతలు చేయాలని యోచిస్తోంది. అలాగే ఈ పథకం పరిమితి 10 లక్షలకు పెంచాలని భావిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. ఒక్కో కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చేరి హెల్త్ కార్డ్ తీసుకున్న వారికి ప్రతి ఏడాది 10 లక్షల బీమా సౌకర్యం లభించనుంది. ఈ మేరకు జూలై 23వ తేదీన ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లయితే ప్రతి ఏడాది అదనంగా 12,000 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తోందని, ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో 3/2 వంతుల మంది ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1, 2024వ తేదీన ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 12 కోట్ల కుటుంబాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. అందుకోసం ఏకంగా 7,200 కోట్లు కేటాయించింది. మరోవైపు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాను 70 ఏళ్ల వయసు పైబడిన వారికి సైతం అందించనున్నట్లు జూన్ 27, 2024 రోజున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో ప్రకటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీంతో మరో 4-5 కోట్ల మంది ఈ పథకంలో చేరతారని అంచనా. ఆయుష్మాన్ భారత్ పథకం పరిమితిని ఒక్కో కుటుంబానికి 5 లక్షలుగా 2018లో కేంద్రం నిర్ణయించింది. ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ లిమిట్ 10 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2021 నీతి ఆయోగ్ నివేదికలోనూ దేశంలో 30% మంది ప్రజలు ఆరోగ్య బీమాకు దూరమైనట్లు సూచించింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఆయుష్మాన్ భారత్ పరిమితిని పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ పథకం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న ఇతర ఆరోగ్య పథకాల ద్వారా దేశంలోని 50% మంది పేదలకు అత్యవసర వైద్య ఖర్చులు అందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. మరో 20% మంది సామాజిక స్వచ్ఛంద ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. మిగిలిన 30% మంది ఎలాంటి ఆరోగ్య బీమా పరిధిలో లేరని పలు నివేదికలు చెబుతున్నాయి. వారిని కూడా ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకురావటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.